నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్లా, ఏపీ ఐఏసీకి మంతెన రామరాజు. ఒకేసారి 86 నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ప్రభుత్వం. ఆర్టీజీఎస్ ద్వారా మెరుగైన సేవలు అందించాలన్న సీఎం, 100 రోజుల్లో ప్రాజెక్టును సిద్ధం చేయాలని ఆదేశం. లడ్డూ కల్తీ ఘటనలో సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు రేంజ్ ఐజీకి బాధ్యత అప్పగించిన ప్రభుత్వం. సనాతన ధర్మం జోలికొస్తే సహించేది లేదన్న పవన్ కళ్యాణ్, నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని వైసీపీ నేతలకు హెచ్చరిక. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు సహకరించని వైసీపీ నేతలు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్న పోలీసులు. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ, కర్ణాటక హైకోర్టు తీర్పుతో రసవత్తరంగా కన్నడ రాజకీయం. కూటమి పార్టీల ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అగ్రతాంబూలమిచ్చింది. సామాజిక సమతూకంతో పాటుగా యువతకు ప్రాధాన్యం కల్పించింది. తొలి జాబితాలో భాగంగా ప్రకటించిన 20 కార్పొరేషన్లో తెలుగుదేశానికి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చొప్పున నామినేటెడ్ పదవులు దక్కాయి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో భాగంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. క్యాడరే లీడర్ అనే సందేశమిస్తూ అంకితభావం ఉన్నవారిని అందలమెక్కించింది. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పి కృష్ణయ్యను ఇటీవలే నియమించగా తాజాగా మరో 86 పదవులు భర్తీ చేసింది. కార్పొరేషన్ చైర్మన్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్రతాంబూలమిచ్చింది. క్షేత్రస్థాయిలో కష్టపడ్డ సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టింది. తొలి విడత పదవులపై పార్టీ క్యాడర్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామకృష్ణరాజు కోసం ఉండి సీటు త్యాగం చేసిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కీలకమైన ఏపీఐఏసీ చైర్మన్ పదవి లభించింది. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి వరించింది. యువగలం పాదయాత్రలో వాలంటీర్స్ కోఆర్డినేటర్గా పనిచేసిన అనిమిని రవినాయుడుకు శాప్ చైర్మన్ పదవి, మంగళగిరిలో పార్టీ విజయానికి కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అబద్ధయ్యకు, పద్మశాలి కార్పొరేషన్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాతకు, వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్, మాదిక సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాలరావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి. పొత్తు కారణంగా సీటు కోల్పోయిన అనకాపల్లికి చెందిన పీలా గోవింద సత్యనారాయణకు పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ చైర్మన్ పదవిచ్చి న్యాయం చేశారు. ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా పనిచేసిన దామచర్ల సత్యకు కీలకమైన మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి లభించింది. రాష్ట్రంలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్య సాధనలో కీలకం కానున్న సీడాప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గునుపాటి దీపక్ రెడ్డికిచ్చారు. పొత్తు కారణంగా సీటు కోల్పోయిన నెల్లిమర్లకు చెందిన బీసీ నేత కర్రోతు బంగారరాజుకు మార్క్ఫెడ్ చైర్మన్ పదవిచ్చి న్యాయం చేశారు. ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బీసీ నేత నూకసాని బాలాజీకి కీలకమైన పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ పదవి లభించింది. నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో మిత్రపక్షాలైన జనసేన బీజేపీలకు ప్రాధాన్యం లభించింది. జనసేన నేత తమ్మిరెడ్డి శివశంకర్ను ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ చైర్మన్ గా, తోట సీతారామ సుధీర్ను పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా, వేములపాటి అజయ్ కుమార్ను టిట్కో చైర్మన్ గా నియమించింది. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా బీజేపీ నేత లంకా దినకరను నియమించింది. మళ్లీ జాబితాపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేశారు. ఆర్టీజీఎస్ ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రాజెక్టును 100 రోజుల్లో సిద్దం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఐటీ సహా ఆర్టీజీఎస్పై ఆయన సమీక్ష నిర్వహించారు. సచివాలయం మొదటి బ్లాక్లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను ఆయన సందర్శించారు. పౌర సేవలు సులభతరం చేయడంతో పాటు పాలనలో వేగం పెంచేలా ఆర్టీజీఎస్ను వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 100 రోజుల్లో ఈ ప్రాజెక్టు సిద్దం కావాలన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను 4వ సారి సీఎం అయిన తర్వాత తొలిసారి ఆయన సందర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిన ఈ వ్యవస్థ పనితీరును చంద్రబాబు సమీక్షించారు. అనంతరం సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కేంద్ర కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఆర్టీజీ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను
ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఆధార్, వ్యాక్సినేషన్ డేటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, వివాహ ధ్రువపత్రాలు, ఇతర సర్టిఫికెట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు సులభంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎలా పనిచేయవచ్చో అనే అంశంలో ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు వంటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత, రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకొస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అపచారం చేసి అబద్దాలను నిజాలుగా చేయాలని చూడడం దేవుడికి ద్రోహం చేయడమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎవరు ఏ మతమైనా ఇతర మతాల్ని చులకనగా చూడడం సరికాదని హితవు పలికారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకముందా లేదా అని జగన్ను ఆయన ప్రశ్నించారు. నమ్మకముంటే అన్యమతస్థులు టీటీడీ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని అన్నారు. డిక్లరేషన్ సంప్రదాయాన్ని గౌరవించినప్పుడు తిరుమల ఎందుకు వెళ్లాలని సీఎం నిలదీశారు. జగన్కు గతంలో ప్రజలు ముఖ్యమంత్రిగా పనిచేయమని అవకాశం ఇచ్చారేగాని సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించమని కాదని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు అవి బొమ్మలే కదా అంటూ నిష్ఠూరమాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చంద్రబాబు దుయ్యబట్టారు. మనమందరం ఉండి కూడా భగవంతుడికి అపరాధం జరిగిందనేదే బాధాకరమని, అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలని సీఎం వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ చీఫ్గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తిరుమల వెంకన్న లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంతో పాటు తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. 2006 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన త్రిపాఠి గతంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీగా పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్న పాలరాజును ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆయన స్థానంలో త్రిపాఠిని ఈసీ నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఐజీగా కొనసాగుతున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ మెట్ల శుద్ది కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం అమ్మవారి ఆలయాన్ని సందర్శించి జగన్మాతకు మొక్కులు చెల్లించుకున్నారు. కనకదుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. సనాతన ధర్మం జోలికి ఎవరూ రావద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సున్నితమైన సమయాల్లో విపరీత వ్యాఖ్యల జోలికి పోకుండా మౌనం వహించడమే మంచిదని సూచించారు. పూర్వ ఏఐజీ పొన్నవోలు మాటలు మదమెక్కి చేస్తున్న వ్యాఖ్యలుగా ఉన్నాయన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని బాధ్యతలు చేపట్టిన టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోకుండా అడ్డగోలుగా నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. సనాతన ధర్మంపై తాను పోరాటం చేయగలిగితే తనను ఎవరూ ఆపలేరని పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్పష్టం చేశారు. ఇదే సమయంలో సినీ పరిశ్రమకు కూడా పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. భూమన కరుణాకర్రెడ్డి గారు మాట్లాడుతా నేను వెళ్ళి, హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు మీరు కూడా విచారణకి సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, ఇది వ్యాపార కేంద్రంగా చేశారు. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన
కనీసం 11 రోజుల లోపలికి రాకూడదండి. ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే పిస్తానం చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండమనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? మీరు పొలిటికలైజ్ చేస్తారు. జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా, నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో. గుర్తుపెట్టి, నేను గనక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే. రాముల వారి విగ్రహం సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధా పాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలనే వ్యక్తులు తప్ప విడగొట్టాలనే వ్యక్తులం కాదు మేము. ఈయన పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు? చెంబు తయారు ఎవరైనా బంగారం కలుపుతారా? మతం ఎక్కిన మాటలు పొన్నవల సుధాకర్ రెడ్డి గారు. మతం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. నువ్వు మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం. గుర్తుపెట్టుకోండి, తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాం నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటావు? అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజం కి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజం విఘాతం? నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతో? ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, యు గోయింగ్ హే వైర్. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Chalu. ఇష్టానికి మాట్లాడుతా ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు, ఏ అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు? ఎంతమంది నిరసన తెలియజేస్తారు? రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? కెళ్ళే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది? ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలను మేము గౌరవించేది ఈ నేల. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి, మీరు మర్చిపోయారు. ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది, ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు, భగవంతు నిరాకారుడు ఆయనకి ఇవేం, మనం నమ్ముకుని ఆయనకి వెళ్తున్నది మనకి బాధ్యత ఇది. అంటే ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి, చేతులెత్తి వేడుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు, నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను, లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్, డోంట్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హావ్ టు థింక్ 100 times బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్. వన్ కామెంట్. తిరుమల లడ్డు ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీవారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. గత వైసీపీ పాలకులు తిరుమలను రాజకీయ పునరావాసం కేంద్రంగా మార్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీపై ఏపీ తెలంగాణ సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు సాధువులు ఆందోళనకు దిగారు. సేవ్ తిరుమల, సేవ్ తిరుపతి ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ గోవింద నామస్మరణలు చేశారు. తర్వాత ఈవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. జగన్ పాలనలో తిరుమల ప్రతిష్టను దిగజార్చారని సాధువులు ధ్వజమెత్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా, భార్యని తీసుకురాకుండా హిందూ సమాజాన్ని మోసం చేశారు. కరుణాకర్ రెడ్డి ప్రమాణం అవలంబుతాడు, క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేశాడు. ఆయనకి వెంకటేశ్వర పాదాల మీద నమస్కారం. ప్రమాణాల వీరి హయంలోనే జరిగింది ఇదంతా కూడా. పక్క ఆధారాలతో చూపిస్తాం, వస్తారా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి సవాల్, మీరు రండి చర్చి. ఈ స్వరూపానంద లాంటి వాళ్ళ వలన హిందూ సమాజం చెల్లించుకోలే మూల్యం ఇది. ఆయన ప్రోత్సహించబట్టే ఆయన నీటిలో ములిగి పెట్టి ములిగించి
హిందువుగా మార్చారు జగన్ అన్నారే ఆ పెద్ద మాసంతో ఈరోజు మాసపోయి. తిరుపతి ప్రసాదాన్ని ముస్లిం తీసుకుంటారు, క్రిస్టియన్ తీసుకుంటారు, హిందూస్ తీసుకుంటారు. మరి ముస్లింసే ఈ పందికొవ్వు ఉందని ప్రసాదాన్ని ఆయన పట్టుకుంటే ఎంత బాధపడి ఉంటాడు. హిందువుల సంగతి పక్కన పెట్టండి, ముస్లిం ఈ పందికొవ్వు ఉన్న దాన్ని ఆయన ప్రసాదం అని మనం ఇస్తాం, మన మీద గౌరవంతో తింటారు, ఆయన ఎంత బాధపడి ఉంటారు చెప్పండి. గుండె పగిలిపోతుందండి. ఏకాదశి వ్రతాలు చేసి తర్వాత రోజు తిరుపతి ప్రసాదంతో బ్రేక్ చేస్తాం మేము. అలాంటి పరమ పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసిన వాళ్ళు ఎక్కడున్నా నాశనం అయిపోతారు చెప్తున్నాం. హిందూ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్థులను తొలగించాలని సాధువులు డిమాండ్ చేశారు. తిరుమలలో అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని, గత పాలకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఆలయంలో పనిచేసినటువంటి హిందూ వ్యతిరేకులైనటువంటి ఇతర మతస్థులన్నీ తక్షణమే ఆలయ వ్యవహారాల నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క నీచుని గుండె, ప్రతి ఒక్క నీచుని హృదయం కూడా ప్రోక్షాలన కావాలి. అపవిత్రత అనేటటువంటిది భయంకరంగా జరిగింది. స్వామి ఆగ్రహిస్తే, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఆగ్రహిస్తే ఏమవుతుందో. ఇంతకు ముందే ఒక ముఖ్యమంత్రి 7 కొండల్ని 3 కొండల్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏడున్నాడు? అదే విధంగా పుట్టపర్తి జిల్లా హిందూపురంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వందల మంది నిరసన ర్యాలీ చేశారు. కల్తీ నెయ్యి నిందితులను కఠినంగా శిక్షించాలని కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదుట కూటమి నేతలు ఆందోళనకు దిగారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అనుమానితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశిల రఘురాం విచారణకు సహకరించడం లేదని మంగళగిరి పోలీసులు చెప్పారు. ఉదయం 10 గంటలకు తలశిల రఘురాంను విచారించి గంట తర్వాత వదిలిపెట్టామన్నారు. 12 గంటల నుంచి 1:30 వరకు దేవినేని అవినాష్ను ప్రశ్నించామన్నారు. పొంతనలేని సమాధానాలు చెప్పారని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. 19/10/2021 సంవత్సరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో తలశిల రఘురాం గారిని, తర్వాత దేవినేని అవినాష్ గారిని వెళ్ళటం జరిగింది. సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు. ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్ లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది. కానీ వీళ్ళు సహకరించడం అనేది మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉందండి. ఏదైతే ఇదంతా కంప్లీట్ గా మెమో రూపంలో మేము ఏదైతే రికార్డ్ చేశామో ఇదంతా కూడా మన వీడియో ఫుటేజ్ గానీ, తర్వాత ఆన్ పేపర్ గానీ, ఇవంతా కూడా సీడీ రూపంలో సుప్రీంకోర్టులో మెమో ఫైల్ చేయడం జరుగుతుంది. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పదవీకాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీదమస్తానరావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని నీరు గార్చకుంటా వ్యక్తులు గాని, సంస్థలు గాని, పార్టీలు గాని నీరు గార్చకుంటా ఈ ఉద్యమం ద్వారా ఒకవైపు లోకల్ బాడీ రిజర్వేషన్లను 50% పెంచడం ఒకటైతే, చట్ట సభలో రిజర్వేషన్లు సాధించడం ఒకటి. ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టసభలో రిజర్వేషన్లు పెడుతుంది. ఆ ఉద్దేశంతో ఒకసారి జార్స్ చూడండి, హర్యానాలో వాళ్ళ రిజర్వేషన్ల కోసం చాలా బలమైన ఉద్యమం చేశారు. ఇంకొక సైడ్ మీరు చూడండి, వేరే రాష్ట్రాలు, హర్యానా, రాజస్థాన్, అక్కడ కూడా బలమైన ఉద్యమం వస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమం చేస్తే చట్టసభలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారని, ఆ దిశగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ రంగులోడానికి వీలు లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లేదు చెప్తున్నా కదా, రాజకీయ అతీతంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తా. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఎం కుటుంబానికి మంగళూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
ముడా స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కు ఉందని తెలిపింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రిపై విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీఎం సిద్దరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ది పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు, విజయనగరంలో స్థలాలు కేటాయించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని ప్రతిపక్ష భాజపా, జేడీఎస్ ఆరోపించాయి. ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయ్య కృష్ణ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని తొలుత సీఎంకు షోకాజు నోటీసులు ఇచ్చిన గవర్నర్ తర్వాత సిద్దరామయ్యపై విచారణకు అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ ఆదేశాలపై సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ వేయక విచారణ జరిపే వరకు ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన కర్ణాటక హైకోర్టు గవర్నర్ చర్యను సమర్థించింది. సీఎంపై విచారణకు అనుమతించింది. కర్ణాటక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ కర్ణాటక అధ్యకుడు బివై విజయేంద్ర డిమాండ్ చేశారు. పారదర్శకంగా విచారణ జరగాలంటే సిద్దరామయ్య నైతిక విలువలు పాటించి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ జగదీష్ షెట్టర్ సూచించారు. హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమని షెట్టర్ అభిప్రాయపడ్డారు.